గురజాల పట్టణంలో స్థానిక ముస్లిం మైనారిటీల సాధికారణ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వరవడిని ప్రతి పేదవారికి అందే విధంగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ నేటి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అని, గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు కదా, మరి నేడు మనందరి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల మొదటి రోజు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ అందించిన ఘనత కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్, జక్కం సత్య, కనకం ఆదినారాయణ దత్, షేకును నాగులు మేస్త్రి, డబ్బల వలి లత్, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. విచ్చేసిన పెద్దలందరికీ, ఆ తర్వాత జగనన్న మీ మీద ప్రేమతో పెంచిన 3,000 రూపాయలు పెన్షన్ అందుకోవడానికి వచ్చిన అవ్వాతాతలకు, అమ్మలకు, నాన్నలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మనకి ఈ ఒక్క పండుగ కాదు, సంవత్సరంలో ప్రతి ఒక్క నెల ఒక పండుగను చేసిన ఒక ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మన ఇళ్లలో పిల్లలుంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయగానే అమ్మఒడి, రైతులు పొలాలు పంటలు పండించుకోవడానికి రైతు భరోసా, పిల్లలు కాలేజీకి చదువుతుంటే విద్యాదీవెన, వసతి దీవెన, 45 సంవత్సరాలు దాటిన అక్కలందరికీ కూడా 18,500 రూపాయల చేరుత, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి భరోసా, ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా తన సంక్షేమ పథకాల దీపాలని వెలిగించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఒక విద్యా వ్యవస్థని, ఒక వైద్య వ్యవస్థని బలోపేతం చేయటం కానీ, సంస్కరణలు తీసుకురావటం కానీ, స్వాతంత్రం వచ్చాక ప్రప్రథమంగా ప్రజల ముంగిట్లోకి, గడపలోకి సంక్షేమాన్ని, పాలనని తీసుకువెళ్ళిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సచివాలయ వ్యవస్థను నెలకొల్పి, ఒక వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి, సర్టిఫికెట్ల కోసం కానీ, సంక్షేమ పథకాల కోసం కానీ, ఇళ్ల స్థలాల కోసం కానీ, పింఛన్ల కోసం కానీ, మీరు ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ, దళారుల చుట్టూ తిరిగే పని లేకుండా, డబ్బుతో పని లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, నేరుగా 150,000 కోట్ల రూపాయలని ప్రజల ఖాతాల్లోకి మళ్లింపు చేసిన ముఖ్యమంత్రి, మన దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏకైక ముఖ్యమంత్రిగా పేరు గడించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంక్షేమ పాలనని అందించడంలోనే ఆయన నిద్రపోలేదు. ప్రజలకి వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ పబ్లిక్, ప్రజలకి ఏం కావాలి, విద్య కావాలి. నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ బాగు చేశారు, పాఠశాలలో పోస్టులు భర్తీ చేశారు, వైద్యం మూలన పడిపోయిన ప్రభుత్వ వైద్యశాలల్ని చక్కగా నిధులు మంజూరు చేశారు, వాటిలో ఎప్పటి నుండో దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేశాడు, కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాడు, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టారు, ప్రతి గ్రామంలో కూడా సచివాలయం కట్టించాడు, రైతు భరోసా కేంద్రం కట్టించాడు, 13 పాత జిల్లాల్లో మెడికల్ కళాశాలలు, పెద్ద పెద్ద ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు, పోర్టులు కడుతున్నాడు, గత ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ రోడ్లు వేశాడు, గత ప్రభుత్వ హయాంలో కంటే 5 రెట్లు పరిశ్రమలు అధికంగా వచ్చాయి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలో 10 స్థానాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఒకప్పుడు దిక్కులేని రాష్ట్రం విడిపోయాక, హైదరాబాద్ విడిపోయిన తర్వాత మనకు ఆదాయం లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన మన ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ 5 ఏళ్లలో దేశంలోనే 10 రాష్ట్రాల జాబితాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన బాటలో నడుస్తూ ఆయన చేస్తున్న సంక్షేమాన్ని మీరందరూ కూడా చవి చూశారు. మీరందరూ కూడా గత ప్రభుత్వ పాలనకి, ఈ ప్రభుత్వ పాలనకి తేడా కూడా గమనించారు. ఇదే రాష్ట్రం, ఇదే అప్పులు, ఇదే ఆదాయం, మరి ప్రజల ఖాతాల్లోకి 150,000 కోట్ల రూపాయలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వేశారే, గత ప్రభుత్వంలో ఎందుకు వేయలేకపోయారు? ఆ 150,000 కోట్లు ఏం చేశారు? ఆ 150,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలు, దళారులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పలేకపోయాయి.
కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా దళాలతో పనిలేదు, నాయకులతో పనిలేదు, ఎమ్మెల్యేలతో పనిలేదు, కౌన్సిలర్లతో పనిలేదు, ఎంపీలతో పనిలేదు, ఎవరితో పని లేకుండా కేవలం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి నేరుగా మేలు చేయాలనే సత్సంకల్పంతో చేపట్టిన మహాయజ్ఞం ఈ రోజు సఫలీకృతం కావడం ద్వారా అనేక కోట్ల కుటుంబాల్లో వెలుగులు నింపడం ద్వారా ఈ రోజు అనేక కోట్ల కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా ఈ రోజు రాష్ట్రంలో పేదరికం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది. మరొక 5-10 సంవత్సరాలు ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి కనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రంలో పేదరికానికి స్థానం ఉండదు, మన రాష్ట్రంలో ఉద్యోగం, ఉపాధి లేని కుటుంబం అంటూ ఉండదు అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి యువ ముఖ్యమంత్రికి, ఇలాంటి నీతివంతమైన ముఖ్యమంత్రికి పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా నిలిచి నాకు ప్రజలే ముఖ్యం, పేద ప్రజల పక్షాన నేను పోరాడుతున్నా, పెత్తందారుల తరఫున వాళ్ళు ఉన్నారు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి మీ అందరికీ నేరుగా చెప్తూ మీరే నాకున్నారు, మీరే నాకు అండా దండ పైన దేవుడు, మీరే నాకు అండా దండ అని చెప్పి ప్రజల్ని నేరుగా అభ్యర్థిస్తూ నేను మేలు చేశానంటేనే మీరు ఓటేయండి, నేను మేలు చేశానని మీ మనసుకు అనిపిస్తేనే ఓటేయండి అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్న ఆ యువ జన నాయకుడికి మనం అందరం కూడా మద్దతుగా నిలిచి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పి ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో, ఎవరైతే విష ప్రచారాలు చేస్తున్నారో వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా తల వంచి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇప్పుడు ఆల్రెడీ బడేజాని గారు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది, ఏదైతే పేదలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి రేపు రాబోయే యుద్ధంలో మరి ఎవరైతే మంచి చేశారు, మరి గడిచిన 2019లో ఏదైతే ఆయన పాదయాత్రలో మీ అందరికి చెప్పారు నేను 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తానని, మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మనం అందరం 3000 రూపాయలు ఇవ్వడానికి మేము వచ్చాము, తీసుకోవడానికి లబ్ధిదారులు మీరందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇచ్చిన ప్రతి ఒక్క మాట హామీ ఏదైతే ఆయన మేనిఫెస్టోలో నవరత్నాల రూపంలో మరి ఆయన పొందుపరిచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని, మరి ఈ రాష్ట్రంలో మరి సచివాలయాలు స్థాపించి వాలంటీర్లు వ్యవస్థ నియమించి మరి నిండు కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ కానివ్వండి, రేషన్ బియ్యం కానివ్వండి, మరి అన్ని కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంటి వద్దకే ఇవ్వటం మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మన రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రోజు మహిళలకే ఆయన పెద్దపీట వేశారు. ఇళ్ల పట్టాలు ఉదాహరణకి ఈ రోజు గురజాలలో సుమారు 1500 ఇళ్ల పట్టాలు ఈ రోజు మహిళలందరికి కూడా ఇవ్వటమే కాకుండా ఇల్లులు కూడా నిర్మించటం మరి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి గౌరవనీయులు కాశీ మహేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మరి ఆయన అదే బాటలో చెప్పారు, గురజాలని ఒక గ్రామంగా ఉన్న గురజాలని నగర పంచాయతీ చేస్తానని, అభివృద్ధి చేస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే ఈరోజు మనం ఈ సాధికాన మరి ఇంత అభివృద్ధి చేసుకున్నామంటే అది కాశీ మహేష్ రెడ్డి గారి ఒక చలవే. మరి కూసంతల దూరంలో మరి దోమ చెరువు మరి ఇంతకుముందు ఎలా ఉండేది, బర్రెలు తిరిగాయి, పందులు తిరిగాయి, మరి దేనికి కూడా ఉపయోగపడేది కాదు. ఈరోజు మీరందరూ కూడా చూస్తే మరి ఒక మంచినీటి చెరువుగాను అదేవిధంగా వాకింగ్ ట్రాక్, చెట్లు అన్ని ఆహ్లాదకరంగా మీ అందరికి కూడా పిల్లలకి పెద్దలకి ఒక మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అది తీర్చిదిద్దటం ఈరోజు కాశీ మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇప్పుడు 2-3 నెలల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అలివి కాని హామీలు అన్ని తీసుకొస్తారు. అవన్నీ ఉట్టి హామీలే, అన్నీ అబద్ధాలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఆయనకి 2014లో మీరందరూ అధికారం ఇచ్చారు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎవరైతే మాట నిలబెట్టుకున్నారో
ఎవరైతే మనందరికి మంచి చేస్తారో వాళ్ళని ఆదరించాలా, మీరందరూ కూడా ఆశీర్వదించాలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ, మీకు అర్హులు ఉన్నా గానీ జన్మభూమి కమిటీలు అని చెప్పేసి చంద్రబాబు నా టైంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి, మీరు అర్హులైనా గానీ ఆ జన్మభూమి కమిటీకి సంబంధించి వాళ్ళ తెలుగుదేశం నాయకులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ జన్మభూమి కమిటీలో మెంబర్స్ గా ఉండేవాళ్ళు. మీకు పెన్షన్ కావాలంటే మీ పెన్షన్ అర్హత ఉన్నా గానీ వాళ్ళ దగ్గర పోయి బతిని వాడుకోవాలి, అయ్యా నాకు పెన్షన్ పెట్టు అని చెప్పేసి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు అది చూసి ఇతను టీడీపీ సానుభూతి పరుడా లేదా టీడీపీ వాళ్ళా అని చెప్పేసి చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వంలో అలా చోట్ల పొలం చూడలేదు, మతం చూడలేదు, మరీ ముఖ్యంగా పార్టీ కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కూడా చూడకుండా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, మీరు ఆలోచించుకోండి. గతంలో ప్రభుత్వాలు పనిచేశాయి కానీ మనకి ఈ విధంగా ఈరోజు మనం కష్టపడకుండా మా ఇంటికాడికి వచ్చి వాలంటీర్ పెన్షన్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు కానీ పెట్టిన పథకాలు కానీ మనం అందరం తీసుకుంటున్నాం. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని కంపల్సరిగా ఈసారి రాబోయే ఎలక్షన్లో కంపల్సరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యయ మీద గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. వెంకటేశ్వర బోల్డ్